సో మై డియర్ ఫ్రెండ్స్ ఈ భగవద్గీతలో 8th చాప్టర్లో 5th శ్లోకం అనుకుంటా, సరిగా గుర్తులేదు, మనం ఒకసారి చెక్ చేద్దాం. నారాయణ మంత్రం ఎలాంటి గొప్ప ఎఫెక్ట్ ఇస్తుంది? మనం ఎప్పుడూ మనసులో నారాయణ నారాయణ అనుకుంటూ ఉంటారు. లేడీస్ హౌస్ వైఫ్స్ ఉంటారు, ఇంట్లో వంటింట్లో పని చేసుకుంటూ కూడా ఎప్పుడు నారాయణ నారాయణ అనుకుంటూ ఉండాలి. ఎంతసేపు వాళ్ళ పెన్ని మెట్టి వాళ్ళ పిల్లలు, నేనైతే అంతే, ఎంతసేపు నా పిల్లలు నేను ఇలా ఆలోచిస్తూ ఉంటాను. తర్వాత సడన్గా గుర్తొచ్చింది, అరే భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు 8th చాప్టర్లో. ఎప్పుడు మనసులో నారాయణ 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 అనుకోవాలి. ఎంతసేపు మనము మన పిల్లలు మన భర్త మన ఇల్లు ఇలా అనుకుంటూ ఉంటాం జీవితం అంతా. తర్వాత ఒకరోజు వాళ్ళు పెళ్లి చేసుకొని వెళ్ళిపోయి పిల్లలు పెళ్లి చేసుకొని వెళ్ళి మన అదృష్టం బాగుంటే శుక్రదశ బాగా సెండ్లాగా పడితే ఇంకేదన్నా కూడా అయ్యి అయితే జీవితంలో ఒంటరితనం ఇంత బాగుంటుందా అబ్బా అనిపించే క్షణాలు. ప్రకాష్ రాజ్ అనుకుంటా, ఉంటాను నీకు తోడుగా ఒక్కొక్క మధుర క్షణం, మరణ వేళ్ల సైతం మరచిపోని స్నేహం ఇదే. ఉన్నాను నీకు తోడుగా ఒక్కొక్క మధుర క్షణం, మరణ వేళ సైతం మరచిపోని తోడు ఇది. ఉన్నాను నీకు తోడుగా. ఈ మధ్య మాకు కావలసిన మంచి ఆత్మీయుడు చనిపోయాడు. ఆయన చనిపోతే ఆయన భార్యే ఆస్తి కోసం గొంతు పిసికి, ఆయన కొడుకులే ఆస్తి కోసం, అంటే తల్లి కొడుకులు తండ్రిని గొంతు పిసికి చంపారు. సరే ఆయన్ని శ్మశానానికి సాగనంపారు. సాగనంపిన వాళ్ళు సాగనంపచ్చు కదా, ఆ తల్లి కొడుకులు గొంతు పిసికి చంపి వాళ్ళ అన్నని పంపారు, అంటే బామ్మర్ది. వాడు ఇంకా దరిద్రుడు, ఈ అక్క అక్క పిల్లలు చెల్లి చెల్లి పిల్లలు కన్నా ఇంకా దరిద్రుడు అనమాట. వాడి పేరు ఉప్పలపాటి అజయ్ కుమార్. వాడి భార్య ఒక వ్యభిచారిణి విజయలక్ష్మి, అది ఒక లారీ క్లీనర్ కూతురు. దరా మజ వాళ్ళ అమ్మాయి పేరు, అది ఇంకా బజార్ లంజ. ఇలా అనాలి, అలా అనకపోతే చనిపోయిన ఆయన ఆత్మ శాంతించదు, రోధిస్తూనే ఉంటుంది, రోజు ఏడుస్తూనే ఉంటాడు ఆయన, వాళ్ళ ఆత్మ శాంతించదు. అయితే ఆ వ్యభిచారం చేసుకునే సీతా మనోహరి అండ్ దాని కొడుకులు శివ వెంకట్ శవాలు వెళ్ళిపోతాయి అర్జెంట్లో, ఏ లారీయో గుద్ది. వాళ్ళ పుటకళ్ళు కూడా చాలా చీప్ అనాగరిక పుటకళ్ళు. సో వాళ్ళు కూడా చూస్తాక అలాగే ఉంటారు. అసలు వాళ్ళని చూస్తే తిట్టాలా వీళ్ళని, మేడం భగవద్గీత చదివేటువంటి మంచి అమ్మాయి అలాంటి దరిద్రుల్ని గురించి మాట్లాడడం కూడా నా ఫ్రెండ్స్కి అయితే ఇష్టం ఉండదు. మా ఫాదర్ అయితే నువ్వు వాళ్ళ దరిద్రపు ఫేసుల్ని చూడడం, వాళ్ళ దరిద్రపు ముఖాల గురించి మాట్లాడడం, జీవితంలో బ్లాక్ డే అమ్మా నీ అంతటిది, అలాంటి దరిద్రపు వాళ్ళని తలవకూడదు. కానీ వాళ్ళ వల్ల మాకు ఎన్నో లక్షలు లాస్ వచ్చింది, కోట్లు లాస్ వచ్చింది. ఎప్పుడు ఏడుపు, అది క్యారెక్టర్ కూడా అంత మంచిది కాదు వాళ్ళకి. సరే ఈ నేపథ్యంలో ఆయన్ని చంపేశారు అందరూ, వాళ్ళ బామ్మర్ది భార్య కొడుకులు అందరూ ఇక శ్మశాన ఆయన తీసుకెళ్ళిపోయారు. లాస్ట్ రెస్పెక్ట్స్. అక్కడ కాటికాపరి నారాయణ నారాయణ అని చెవులో అనండ్రా, ఇక లాస్ట్ రెస్పెక్ట్స్ అంత్యక్రియలు అంటే అనట్లేదు తెలుసా, వాళ్ళ కుక్క బుద్ధి కుళ్ళు బుద్ధి అనట్లేదు. అవన్నీ ఇంట్లో అయిపోయినాయిలే. ఏమింట్లో అయిపోయినాయి? మీ కూతురు ధర్మజాది వ్యభిచారం అయింది, దాని శవము రేపు వెళ్తుంది, అప్పుడు నువ్వు నారాయణ నారాయణ అని దాని మీద ఎక్కి కూర్చోనాను, అంత అసహ్యం వేసింది నాకు. అక్కడే గొడవ తగాదా, డిస్ప్యూట్ క్వారల్, మిమ్మల్ని ఇక్కడే నుంచోబెట్టి ఒక కేసు వేస్తా కోర్టులో, హత్యా నేరం మర్డర్ కేసు అంటే అప్పుడు మూసుకున్నారు. ఎందుకంటే ఒక చనిపోయిన మనిషికి చెవులో నారాయణ నారాయణ అనడం, నోట్లో నారాయణ నారాయణ అని తులసి తీర్థం పోయడం, వాళ్ళు ఏమి తాగకపోయినా చనిపోయినా అది అవసరం. ఎందుకంటే
ఎన్నో డెవిల్స్, సీతామను, హరి, పుష్ప, సింధు లాంటి వ్యభిచారిణీలు ఉంటారు కదా, భార్గవి, కవిత, వాళ్ళ లాంటి దయ్యాలు, భూతాలు, పిశాచాలు అన్నీ కూడా ఆ సోల్, ఆత్మని తీసుకెళ్ళిపోవడానికి వస్తాయి. దేవదూతలు వస్తాయి, యమదూతలు వస్తాయి. ఈ యుద్ధంలో యమదూతలు, ఈ దయ్యాలు, భూతాలు, పిశాచాలు దేవదూతల్ని హింసించి తోసేసి కింద పడేసి తొక్కేసి ఆత్మని తీసుకెళ్ళిపోతాయి ఆ దయ్యాలు, భూతాలు, పిశాచాలు. అంటే భార్య కొడుకులే కాకుండా దయ్యాలు, భూతాలు, పిశాచాలు, బామ్మర్ది, ఆ భార్గవి, కవిత అండ్ దాని బ్యాలెన్స్ కూతురే కాకుండా వేరే దయ్యాలు, భూతాలు, పిశాచాలు కూడా ఉంటాయన్నమాట. ఇన్నిటిని తట్టుకోవాలి అంటే శ్రీకృష్ణుడు చెప్తాడు వెరీ సింపుల్ చిన్న ఉపాయం, అపాయము దాటటానికి ఉపాయము కావాలి, మత్తు వదలరా. అంటే చనిపోయాక నువ్వేమి ఇక నారాయణ నారాయణ అనలేవు, హరే రామ హరే కృష్ణ అనలేవు, కాబట్టి బతుకుండంగానే కదా, వెన్ యూఆర్ ఎలైవ్ బతుకుండంగానే కదరా నారాయణ నారాయణ అను, ఏం పోతుంది నీది సొమ్ము. కానీ పోయాక మాత్రం చాలా ఉంది సినిమా, మీరు అనుకుంటున్నారు మీరు చచ్చిపోయాక సినిమా లేదని, చాలా ఉంది. దయ్యాలు, భూతాలు, పిశాచాలు, మీ పెళ్ళాలు అంటే మంచోళ్ళు అయితే పర్వాలేదు, ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్. కానీ చెడ్డోళ్ళు అయితే మాత్రం వాళ్ళు వాళ్ళ పిల్లల శవాలు వెళ్ళిపోను, ఆ సీతా మనోహరి దాని కొడుకుల శవాలు వెళ్ళిపోతాయి అర్జెంట్లీ. దేవుడు అనేవాడు ఉంటే ఇప్పుడే వాళ్ళు దిక్కులేని చావు చావాలి, నడి రోడ్డు మీద రక్తపు మడుగులో పడి వాళ్ళ రక్తంతో భారతదేశ భూమి తడవాలి. అయితే ఆ వ్యభిచారం చేసుకునే ధర్మజాని మంచిగా అందరూ బాగా ఎంజాయ్ చేసి వచ్చి తాగి ఆ శవాన్ని ఇన్సల్ట్ చేస్తున్నారు, చనిపోయిన శవాన్ని. ఒరే నారాయణ నారాయణ అనిసావంట్రా అంటే అనట్లేదు, ఎవరూ అనట్లేదండి. ఇంకా నేనే నారాయణ మంత్రము ఆ భగవద్గీతలో 8th chapter 5th శ్లోకం అనుకుంటాను, గుర్తులేదు, చదివి వెంటనే అతనికి అన్ని లాస్ట్ రెస్పెక్ట్స్ చేసి నారాయణ మంత్రం పఠించి ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. ఆయన అయ్యప్ప స్వామి గురుస్వామి, అందుకని కరెక్ట్గా స్వామియే శరణమయ్యప్ప అన్నప్పుడు అగ్ని జ్వాలలు రగిలాయి, అప్పుడు ఆయనకి పెట్టిన తలకొరివి బయటకు వచ్చింది అగ్నిలాగా. అప్పుడు దాకా వాళ్ళ అబ్బాయి తలకొరివి ఇట్లా పడేసి అసలు రెస్పెక్ట్ లేకుండా గౌరవం లేకుండా తలకొరివి అట్లా పడేసి వెళ్ళిపోయి ఎక్కడో దాక్కున్నాడు. అంటే అలా వెళ్ళాలట మరి. అయితే నిప్పు ఎక్కడో వెళ్ళిపోయింది, ఆగిపోయింది, అసలు నిప్పే లేదు, ఆగిపోయింది. నేను ఓం నమో నారాయణాయ మంత్రం చదివి స్వామియే శరణమయ్యప్ప అన్నప్పుడు అగ్ని జ్వాలలు రగిలాయి, గురుస్వామి కదా. వెంటనే సంతోషి మాతకి జై, జై సంతోషి మాత. అంత శ్మశానం గ్రేవ్యార్డు బృందావనం లాగా అయిపోయింది. అంత పక్కన కూడా రెడ్డీస్, మనం చౌదరీస్, వాళ్ళు రెడ్డీస్. సో వాళ్ళు కూడా మా ఎంత బాగా ఈ కాలం పిల్లవైనా ఎంత నీట్గా సాంప్రదాయానికి నువ్వు చాలా గౌరవం ఇచ్చావమ్మా, నారాయణ మంత్రం అంత గట్టిగా చదివాడు అంటే. వాళ్ళ అంకుల్ కూడా అంటే కోడలు లెక్చరర్ అనుకుంటా, వాళ్ళ మామగారు చెప్పారు, అంకుల్ రెడ్డి అంకుల్. సో ఆ నారాయణ మంత్రంకి అంత శక్తి ఉంది, అన్ని భూతాలు, పిశాచాలు, దయ్యాలు అన్ని సోల్ని, ఆత్మని ఎత్తుకుపోతూ ఉంటే యమదూతలు, ఈ దేవదూతలు వచ్చి దైవం స్వర్గానికి వైకుంఠానికి తీసుకెళ్తారు, డైరెక్ట్ వైకుంఠానికి తీసుకెళ్ళిపోతారు సోల్ని, ఆత్మని. సో అది నారాయణ మంత్రం అంత గొప్పది, శక్తివంతమైనది, మహిమాన్వితమైనది. మీరందరూ నారాయణ మంత్రాన్ని ఏదో అండర్ఎస్టిమేట్ చేసి చనిపోయాక కదా ఇప్పటి నుంచే ఎందుకు అనుకుంటున్నారు, అలా అనుకున్న వాళ్ళు ఎప్పుడూ ఫెయిల్ అవుతారు, జీవితంలోనే కాదు అన్నిట్లో. కాబట్టి ఎప్పుడూ టైం ఉంటే మనసులో మీరేం ఖర్చు పెట్టక్కర్లేదు, యూ నీడ్ నాట్ స్పెండ్ మనీ, మనసులో నారాయణ 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 అనుకుంటూ ఉండండి ఎప్పుడు.